మడకశిర పట్టణంలో అమరాపురం బస్ స్టాండ్ నందు ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మదనకుంట ఈరన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే దేశంలో మొట్టమొదటిసారిగా దళితులకు బాలికలకు స్త్రీలకు పాఠశాలలు ప్రారంభించిన ఆశా జ్యోతి విద్యతోనే జ్ఞానం అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహనీయులు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు ఆదినారాయణ అశ్వత్థమప్ప రోళ్ల మాజీ జడ్పీటీసీ పాండురంగప్ప గుడిబండ నాయకులు జీబి సుధాకర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి జయరామరెడ్డి తాలూకా రైతు సంఘం అధ్యక్షులు రాజగోపాల్ మరియు కృష్ణప్ప రమేష్ తిమ్మారెడ్డి ఈరన్న మూర్తి నాయక్ సుధాకర్ కోట్ల రంగనాథ్ ఈశ్వర్ సాగర్ మరియు బాలు అంజి కరియన్న నాగప్ప మల్లేశ్వర్ సరేనేగౌడ్ నరసిగౌడ్ నజీర్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మహాత్మా గాంధీ ఏ విధంగా మహాత్ముడు అని పేరు పెట్టారో అదే విధంగా జ్యోతిరావు పూజా గారిని కూడా ఈయన కూడా ఒక మహావ్యక్తి అని కాబట్టి ఆయన్ని కూడా మహాత్ముడు అన్నారు. కాబట్టి జ్యోతిరావు పూజా గారు మరి ప్రజల అనాగరికతలో ఉన్నప్పుడు ఆయన విశేషంగా విద్య కోసం కృషి చేశాడు. ఉదాహరణగా చెప్పాలంటే ఆయన భార్య సత్యమణి నిరుద్యోగురాలుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమెను విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఇది కాబట్టి ఘనత. కాబట్టి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు మరి ముందుకు తీసుకుపోవాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆయన ఆశయాలను ఖచ్చితంగా మరి కొనసాగించడానికి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మరి సహకరించాలి. ఆ విధంగా ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.